యాభై వేల రూపాయలు కట్టించుకునే కార్యక్రమం చేశారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత ఆ మూడు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాటిలో సిమెంట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా మరో 25000 రూపాయలు కూడా దానికి కలిపి అక్షరాల ప్రతి పేదవాడికి ఆ 365 ఎస్ఎఫ్టి అడుగుల ఫ్లాట్ తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా 425000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాడు. ఇక 430 ఎస్ఎఫ్టి అడుగుల ఎస్ఎఫ్టి తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్న 3 లక్షల రూపాయలు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 1 లక్ష రూపాయలు వేసుకొని డిపాజిట్ వాళ్ళు 1 లక్ష రూపాయలు తీసుకున్న దాన్ని తగ్గించి 50000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ భరిస్తూ అక్షరాల 450000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క టిడ్కో ఇళ్ల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబానికి మనందరి ప్రభుత్వం అక్షరాల 16601 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ భరిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవము అయితే నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవమైతే ఇందులో మరి చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. గుమాస్తాగిరి కూడా సరిగ్గా చేయల. చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకోవటం తప్ప ఆ గుమాస్తాగిరి పని కూడా సరిగ్గా చేయక ప్రచారం చేసుకోవడం తప్ప ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా ఆలోచన చేయాల్సిన విషయాలను ఈ సభ ద్వారా మీ అందరితో కూడా ఈరోజు పంచుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ 4 ఏళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఈరోజు ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు 3,60,000 సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇన్ని లక్షల ఇల్లు ఎలా కట్టగలుగుతా ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. 300 అడుగుల టిట్కో ఇంటిని, 300 అడుగుల టిట్కో ఇంటిని మనందరి ప్రభుత్వం 1 రూపాయికే నా అక్క చెల్లెమ్మలకు ఎలా ఇవ్వగలుగుతా ఉంది? మరి ఇదే పనిని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 30 ఏళ్ల క్రితం సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. కారణం, ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబు తన బినామీ భూముల రేట్ల కోసం ఎంతగా అడ్డుపడినా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు అక్కడ ఇస్తే, ఆ పేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే, నా అక్క చెల్లెమ్మలకు, నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట, అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంట అని ఏకంగా కోర్టులకు వెళ్ళి నిస్సిగ్గుగా కోర్టుల్లో కూడా వాదిస్తే
వాదించినప్పటికీ కూడా ఆ కోర్టులలో కొట్లాడి నా ఎస్సి నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ నా నిరుపేద వర్గాలకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రావాలి అని చెప్పి ఈ నాలుగేళ్లలోనే మనందరి ప్రభుత్వం అదే అమరావతిలో అక్షరాల 50,000 మంది నా అక్క చెల్లెమ్మలకు నిరుపేద అక్క చెల్లెమ్మలకు సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే ఇళ్ల నిర్మాణాలు కూడా చేయగలిగితే ఆలోచన చేయమని అడుగుతా ఉంటాను. మరి ఇదే పనిని 30 సంవత్సరాల కిందటనే సీఎం అయిన ఈ బాబు 14 ఏళ్ళు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 216,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల మీ బిడ్డ హయాంలో 216,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు మీ బిడ్డ పంపిస్తే మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు 3 సార్లు సీఎం అయిన ఈ బాబు మరి ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ నాలుగేళ్లలోనే నా అవ్వా తాతలకు, వితంతువులు వికలాంగులకు ఉట్టి పెన్షన్ రూపేణా మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ అక్షరాల 72,000 కోట్ల రూపాయలు నా అవ్వా తాతలకు ఇవ్వగలిగితే, రైతు భరోసాగా అందించిన సొమ్ము నా రైతన్నలకు మరో 31,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, అమ్మ ఒడిగా నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పిల్లల బాగోగుల కొరకు అమ్మ ఒడిగా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో మరో 19,674 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, ఆసరాగా నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు ఈ 4 ఏళ్లలో మీ బిడ్డ ప్రభుత్వం ఆసరాగా ఇంకో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, చేయూతగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు చేయూతగా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో మరో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి ఎదగాలి అని విద్యా దీవెనగా వసతి దీవెనగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఇంకో 14,913 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే ఈ 4 ఏళ్లలోనే 0 వడ్డీ ఈబీసీ నేస్త